హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజనేయులు. నేనైతే చాలా బాగున్నాను. పల్నాడు జిల్లా కోలూరు ప్రాంతానికి వజ్రాలకి వేటకి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. కోలూరు అనగానే మనకి అందరికీ తెలిసిందే, వజ్రాలు గనులు, వజ్రాలు దొరికే బాగా ఎక్కువగా దొరికే ప్రాంతం. కోలూరు అనగానే కేవలం ఒక కోలూరులోనే కాదు, జొన్నలగిరి అనగానే జొన్నలగిరిలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో కూడా వజ్రాలు దొరుకుతుంటాయి. జొన్నలగిరి, పగిడ్రాయి, పెరవలి, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న చెన్నైపాలెం, అసానాబాద్, హుస్సేనాబాద్ ఒక ఊరు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఊర్లన్నింటిలో కూడా వజ్రాలు దొరికే ప్రాంతాలే. అలాగే కోలూరు అనగానే కేవలం ఒక కోలూరే కాదు, కోలూరు, చిట్టేల, కేతవరం, పులిచింతల, వెంకటాపాలెం, ఈ ఊర్లన్నింటిలో కూడా వజ్రాలు దొరికే ప్రాంతాలు ఇవన్నీ కూడా. పులిచింతల ప్రాజెక్టు కట్టడం వల్ల చాలా వాటికి ఈ ఊర్లన్నీ కూడా మునిగిపోయాయి. మునిగిపోవటం వల్ల వజ్రాలు దొరికే మంచి మంచి పొలాలు, వజ్రాలు దొరికే మంచి మంచి దిన్నెలు, కొండలు, అడవులు ఇవన్నీ కూడా చాలా వాటికి మునిగిపోయాయి. ఈరోజు వజ్రాల వేటకి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో, కోలూరు వెళ్తుండగా తీసిన వీడియో. ఇవన్నీ చూడండి, మంచి మంచి పొలాలు. ఇది వచ్చేసి కేతవరం గుడిది, కొండ మీద ఉన్న గుడి అన్నమాట. ఊర్లో ఒక గుడి ఉంది, ఆ గుడి మునిగిపోయింది, కనుక కేతవరం కొండపైన ఉన్న గుడిని బాగు చేస్తున్నారు. అదిగో ప్రొక్లేన్తో గుడి దగ్గరికి కార్లు, బైకులు వెళ్ళేటట్టుగా రోడ్డు బాగు చేస్తున్నారు. ఇది ఇక్కడున్న కింద ఉన్న గుడి అన్నమాట. ఇక్కడ కరెంటు ఉండదు, కేవలం సోలార్ సిస్టంతో ఇక్కడ కరెంటు ఇవన్నీ తయారు చేసుకున్నారు. మంచి మంచి పొలాలు. అది చూస్తున్నారు కదా, ఆ ఊరు వచ్చేసి వాళ్ళ ఊరు మునిగిపోయింది. మునిగిపోవటం వల్ల వాళ్ళ పొలాలు, గొర్రెలు, మేకలు, గేదెలు, పొలాలు పండించుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని వాళ్ళు కొండపైకి వచ్చి అక్కడ నివాసం చేస్తూ మునిగిపోకుండా ఉన్న పొలాలను పండించుకుంటూ వాళ్ళు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అదిగా ఊరు అదే. ఇకపోతే ఈ పొలాలన్నీ కూడా చాలా పొలాలు, మంచి మంచి వజ్రాలు దొరికే పొలాలే మునిగిపోయినాయి. లేకపోతే ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చి ఇక్కడ వజ్రాలకి, ఇప్పుడు మీరు చూసిన గుడి దగ్గరే ఉండి అక్కడే వండుకొని తినుకుంటా చాలామంది కూడా అక్కడ వజ్రాలు వెతుకుతూ ఉంటారు. ఇది ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పులిచింతల ప్రాజెక్టు కట్టిన తర్వాత నీళ్లు స్టాక్ పెట్టగానే ఈ పొలాలు, ఊర్లు అన్నీ మునిగిపోయిన ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా మేము పైకి వెళ్తున్నాము, పైన ఇంకా కోలూరు పొలాలు, కోలూరు అడవుల్లో ఇంకేమైనా వజ్రాలు ఏమైనా దొరుకుతాయేమో, అటు ప్లేస్లు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్తున్నాము. ఇక చూడండి, ఇటు చూసినా మొత్తం వాటరే, ఒక సముద్రంలాగా అన్నీ వాటరే. ఈ పొలాలన్నీ ఒకప్పుడు మేము తిరిగిన పొలాలు, ఇవన్నీ కూడా చాలా మునిగిపోయినాయి. మంచి మంచి ప్లేసులు, వజ్రాలు దొరికే ప్లేసులు, మంచి మంచి రంగురాళ్ళు దొరికే ప్లేసులే మునిగిపోయినాయి. మంచి మంచి వజ్రాల గనులు కూడా నీళ్ళలో ఉండిపోయినాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ఫ్రెజ్ చేయండి, ఆల్రెడీ ఫ్రెజ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్ నందు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వజ్రాల గురించి, రంగురాల గురించి, అలాగే క్రిస్టల్స్ గురించి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. చూడండి, ఇక ఇవంతా కూడా కేతవరం తండ, మరిచెట్టు తండ. ఇది ఆ ఊరు కూడా మునిగిపోయింది చూడండి, ఆ వీడియోలో కనబడుతుంది. ఇల్లులు అవన్నీ మునిగిపోయినాయి అవన్నీ కూడా. ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు, మరి మంచి మంచి రాళ్ళు దొరికినాయి అన్నమాట. ఈ గుడిగాసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కొన్ని వేల మందికి వజ్రాలు దొరికిన ప్రాంతం ఇది.